భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో సిపిఐ ఎమ్మెల్యే డెమోక్రసీ ఆధ్వర్యంలో పోడుపోరు యాత్రలో భాగంగా పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం వర్ధిల్లాలని, ఆదివాసీల పోరాటాలు వర్ధిల్లాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. సందర్భంగా సిపిఐ ఎమ్మెల్యే డెమోక్రసీ రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ, అనాదిగా అడవుల్ని నమ్ముకుని బతుకుతున్న ఆదివాసీలను, గిరిజనులను అడవుల నుంచి వెళ్లగొట్టేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అడవుల పెంపు పచ్చదనం, హరితహార కార్యక్రమాల పేరుతో కుట్ర చేస్తున్నాయని తీవ్రంగా విమర్శించారు. ఫారెస్ట్ శాఖ పోలీస్ వారి సహకారంతో ఆదివాసీల పంట పొలాలను నాశనం చేస్తూ పొలాల చుట్టూ కందకాలు తవ్వుతున్నారని, అడ్డు వచ్చిన వారిపై ప్రశ్నించిన వారిపై దాడులు చేస్తూ అక్రమంగా కేసులు బనాయిస్తున్నారని విమర్శించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేసేది ఏంటంటే, అడవుల్లోనే నివసిస్తున్నటువంటి ఆదివాసీలకి బోర్డు పట్టాలు ఇవ్వాలని, వాళ్ళ మీద జరుగుతున్నటువంటి దాడులు ఆపాలని, కేసులు ఎత్తివేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అయితే ఈ ప్రభుత్వం అడవులు పెంచే పేరిట దుర్మార్గమైనటువంటి దాడులు చేస్తుంది. వాళ్ళు దాడులు చేయించుకునేంతటి వాళ్ళు ఇది కాదు, ఎందుకంటే పరాయి వాళ్ళు కాదు. అందుకనే దాడులు చేయటం అనేది చాలా దుర్మార్గం. వాళ్ళకి పట్టాలు ఇవ్వాలి. లేని ఎడల మా ఆందోళన మరింత ఉధృతం చేస్తాము. ఇతర సంఘాలని, పార్టీలను కూడా కలుపుకొని కూడా చేస్తాము. ఆ విషయాల్లో మా డిమాండ్లను తెలియజేయడానికి ఈరోజు వేలాది మంది జిల్లాలో, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించినటువంటి ఈ మన జిల్లా కేంద్రంలో కొత్తగూడెంలో ఈ భారీ ర్యాలీని, ధర్నాన్ని మేము నిర్వహిస్తున్నాము. కలెక్టర్తో కూడా మేము మాట్లాడి మా డిమాండ్లు తెలియజేస్తాము. మా డిమాండ్లను మనం మన్నించకపోతే మాత్రం ఆందోళన ఉధృతం చేస్తామని కూడా మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం.